హాయ్ అండి జొన్నలతో దోశ చేసినండి చాలా ఈజీగా చాలా స్మూత్ కూడా ఉన్నాయి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను జొన్నలండి రెండు గ్లాసులు జొన్నలు తీసుకోవాలి ఒక రెండు గ్లాసులు వేరే గిన్నెలో పోసుకోవాలండి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నా అదే గ్లాస్తోని మినప్పప్పు తీసుకోవాలండి ఒక హాఫ్ మినప్పప్పు తీసుకోవాలి అందులో పోసుకోవాలండి జొన్నల్లో అటు ఇటు కలిపి వాటర్ పోసుకోవాలండి ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి నాని తర్వాత తర్వాత ఫ్రెషర్ కడుక్కొని మిక్సీ జార్లు వేసుకోవాలండి ఒక నాలుగైదు గంటలు నానిన తర్వాత మనం మిక్సీ జార్లు వేసుకోవాలి మన దోశపిండి ఎలా రుబ్బుతామో అలా రుబ్బుకోవాలండి మెత్తగా వేరే గిన్నెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టాలండి నైట్ అంతా నానబెట్టాలి అది పొద్దునే వరకు ఇట్లా పొంగుతుందండి బాగా ఒకసారి కలపాలండి ఉప్పేసి కొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలపాలి మనం దోశలు వేసుకోవాలండి బాగా కలిపినాక దోశలు పోసుకోవాలి మన దోశలు ఎలా పోసుకుంటాం అలా పోసుకోవాలండి చాలా పలసగా చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు ఈజీగా తినేయచ్చు అటు ఇటు కలిపి వేసి కాగాక మనం దానికి కాంబినేషన్ నేను టమాటా పచ్చడి వేసినండి జొన్న దోశల కంటే మనకి ఇక పచ్చడి అంటేనే చాలా బాగుంటుందండి చాలా ఈజీ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి